ఇంతవరకు బ్లాసమ్ బ్యూటీ పార్లర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఇలా ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఇమీడియట్ గా వచ్చేస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారండి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదా, ఇవాళ వీడియో స్పెషల్ అర్థమై ఉంటుంది అనుకుంటాను. షార్ట్ హెయిర్ కట్ అండి, సమ్మర్ స్పెషల్ హెయిర్ కట్ చూడండి. తనకి ఆ లెంత్ లో హెయిర్ ఉంది కదా, సో తనకి కంప్లీట్ సమ్ మేక్ ఓవర్ కావాలి. ఈ హెయిర్ తో బోర్ అయిపోయాను, సంథింగ్ డిఫరెంట్ హెయిర్ కట్ కావాలి. అది కూడా ఎక్కువ స్టెప్స్ అలా కాకుండా, ఎందుకంటే కొంచెం కర్లీ హెయిర్ కదా, స్టెప్స్ అవి తనకి మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉంది. కొంచెం స్ట్రేట్ గా కావాలి, కానీ షార్ట్ గా కావాలి, కొంచెం స్టైలిష్ గా కావాలి అని నా మీద వదిలిపెట్టారన్నమాట తను. మీరు ఏదైనా చేయండి అని, సో తనకి ఆ హెయిర్ కట్ నేను చేశాను. అది బాబ్ కట్ కూడా కాదండి, యాపిల్ కట్ కూడా కాదు. సో ఆ ఏజ్ వాళ్ళకి చేసుకునే హెయిర్ స్టైల్, హెయిర్ కట్ అది. సో అలా చేసుకుంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది, అండ్ యంగ్ గర్ల్స్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టైల్ అనేది. సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇయర్ టు ఇయర్ పార్టిషన్ తీసుకున్నాను. మొత్తం తను స్ట్రెయిట్ కట్ అడిగారు, అలా అనేసి మనం స్ట్రెయిట్ చేస్తే కొంచెం లెంత్ పొడవుగా ఉంటే బాగోదు. సో కొంచెం షార్ట్గా చేసుకున్నాం అనుకోండి, అది హెడ్ షేప్ని ఫాలో అవుతూ చేస్తాం కాబట్టి ఒక రౌండ్ యాంగిల్లా వస్తుంది. సో అంతవరకు కట్ చేయమని చెప్పారన్నమాట తను. సో అక్కడికి నేను స్ట్రెయిట్ చేస్తున్నాను, చూసారా అలా స్ట్రైట్గా చేశాను. మనం కొంచెం షార్ట్ హెయిర్ కట్లో కొంచెం పైకి కట్ చేసి అలా స్ట్రైట్ చేసినా కూడా ఒక రౌండ్ యాంగిల్ వస్తుందండి హెడ్ షేప్ ఫాలో అవుతూ చేస్తే. సో ఇప్పుడు రైట్ సైడ్ హెయిర్ అక్కడ నీట్గా కోమ్ చేసుకొని నేను ఫింగర్స్తో పట్టుకోకుండా ఎక్కడ హెయిర్ అక్కడే వాటర్ స్ప్రే ఎక్కువ చేసి అక్కడే కట్ చేసినాను. ఎందుకు అంటే ఫింగర్స్తో పట్టుకున్నాం అనుకోండి డిక్రీస్ మారిపోతే, యాంగిల్ మారిపోతుంది, హెయిర్ అనేది కొంచెం పైకి వస్తుంది కదా. ఫింగర్స్ పెట్టినాం కదా, మన ఫింగర్ అంత హైట్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం యాంగిల్ అనేది మారిపోతుంది స్ట్రైట్ లుక్ రా చూడండి. ఇప్పుడు ఎంత రౌండ్గా వచ్చింది కదా. సో అలా మనం అలా నీట్గా చిన్న షార్ట్ హెయిర్ కట్స్ ఎక్కువ పార్టిషన్స్ లేకుండా ఈజీ వేలో సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తున్నానండి. అంతకుముందు నేను పార్టిషన్స్ చూపించి అంతకుముందు ఎలా చేయాలి క్లిప్స్ పెట్టేసి అలాంటి హెయిర్ కట్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇది అలా ఏమి లేకుండా సింపుల్గా స్ట్రెయిట్గా దువ్వుకొని వాటర్ స్ప్రే బాగా చేసుకొని అదొక్కటి గుర్తుపెట్టుకోవాలండి. షార్ట్ హెయిర్ కట్స్లో కంపల్సరీ వాటర్ స్ప్రే చాలా ఉండాలండి, లాంగ్ హెయిర్ కట్స్లో కూడా ఉండాలి, షార్ట్లో అయితే మరీ మస్ట్ అనమాట. అప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి. అలా మళ్ళీ ఫస్ట్ నేను బ్యాక్ కట్ చేసిన అదే గైడ్ లైన్ని ఫాలో అవుతూ లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గరికి వచ్చాను. అక్కడ కొంచెం ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని స్ట్రెయిట్గా కట్ చేశాను, కొంచెం ముందుకు వచ్చి స్ట్రెయిట్గా కట్ చేశాను చూడండి. మళ్ళీ అదే గైడ్ లైన్ లాస్ట్ పార్టిషన్ తీసుకున్నాను నేను. ఫ్రంట్ ఇయర్ టూ పార్టిషన్లో ఎప్పుడు వన్ సైడ్ వన్నే తీసుకుంటాం కదా, ఇప్పుడు టూ టైమ్స్ తీసుకున్నానండి. షార్ట్ కదా, కొంచెం ఫ్రంట్లో ఇంకొంచెం షార్ట్ ఇద్దామని అలా చేశాను. దానికి మటుకు ఫస్ట్ అయితే స్ట్రెయిట్గా ఇచ్చేసాను, ఎందుకంటే ఒక బేస్ కట్ చేసుకుంటున్నాను నేను. మొత్తం ఒక యాంగిల్ ఇస్తున్నాను చూడండి, ముందుకెళ్ళి కొంచెం స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను. ఏ మాత్రం కూడా ఫింగర్స్ క్రాస్ పట్టుకోవడం లేదు, నేను ఏం యూ కట్ ఇవ్వడం లేదు, ఓన్లీ స్ట్రెయిట్గా ఫస్ట్ ఒక బేస్ క్రియేట్ చేస్తున్నాను లేదు తన హెయిర్ కట్కి అనేది. సో అలా చూడండి రౌండ్గా వచ్చేసింది కదా. మరి ఇట్ సైడ్ కూడా ఇయర్ టు ఇయర్ పార్టిషన్లో ఉంచి నేను హెయిర్ తీసుకున్నాను, కొంచెం హెయిర్ తీసుకున్నాను మొత్తం కాదు, కొంచెం పక్కన వదిలిపెట్టాను చూడండి. బ్యాక్ సైడ్ ఇందాక కట్ చేసిన దాంట్లో గైడ్ లైన్ తీసుకొని ఒకటి పెస నీట్గా దువ్వుకొని అలా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ముందుకు వచ్చినప్పుడు ఫింగర్స్ మధ్యలో పెట్టామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం పెట్టలేదు ఫింగర్స్ మధ్యలో, ఎందుకంటే ముందర మనకి కొంచెం షోల్డర్ వరకు ప్లేస్ ఉంటుంది కాబట్టి అది మనకి అలా పట్టుకున్నా కూడా యాంగిల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. బ్యాక్ అయితే మనము అలా వాళ్ళకి బాడీకి టచ్ చేస్తూ బాగా నీట్గా కోమ్ చేసి సిజర్ని స్లో స్లోగా ముందుకు మూమెంట్ చేస్తూ ఇందాక కట్ చేసి అలా చేయాలి. సో అలాగే మళ్ళీ ఇంకొక పార్టిషన్ తీసుకుంటున్నాను చూసారు కదా, అలా తీసుకొని దాంట్లో మళ్ళీ స్ట్రెయిట్ కట్ చేశాను. ఇప్పుడు తన హెడ్కి ఒక షేప్ వచ్చేసి చూసారు రౌండ్ అయింది, అండ్ మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే రఫ్లీ కట్ చేసాం కదా. సో వాటర్ స్ప్రే మళ్ళీ ఒకసారి బాగా చేసుకొని బాగా నీట్గా కోమ్ చేసుకొని అలా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫింగర్స్ పెట్టడం లేదు, కోమ్తోని అలా ప్రెస్ చేసుకోవాలి చూడండి. అలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఒక్కటి రెండు హెయిర్ కూడా బయటకు వచ్చేసాయి కదా, అవి మనం ట్రిమ్ చేసేసుకుంటే హెయిర్ కట్కి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా ఏం పార్టిషన్స్ తీయకుండా సెట్టింగ్ క్లిప్స్ పెట్టకుండా ఈజీ వేలో ఎలా హెయిర్ కట్ చేయాలనేది ఈ దాంట్లో చూపించాలనుకున్నాను. ఇలా మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండి, కొత్తగా పార్లర్స్ పెట్టిన వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతూ ఉంటుంది చూడండి. అలా ప్రెస్ చేసి నేను స్ట్రెయిట్గా ఎక్స్ట్రా సెవెన్ వస్తే అవే కట్ చేస్తున్నాను చూడండి. అలా ఇప్పుడు కొంచెం ఇంత నీట్గా అయిపోయింది చూసారు కదా, కొంచెం కూడా ఒక హెయిర్ కూడా ఎక్స్ట్రా కనిపించడం లేదు. అలా ఏమైనా కనిపిస్తే మళ్ళీ అలా కోమ్తో ప్రెస్ చేసి ఫింగర్స్ పెట్టకుండా కోమ్తో ప్రెస్ చేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి. సో నీట్గా వచ్చేస్తుంది అప్పుడు, అండ్ కోమ్తో ఒక్కోసారి ఇలా బ్యాక్ సైడ్ కూడా మీరు ప్రెస్ చూడండి, అలా బ్యాక్ సైడ్ కూడా ప్రెస్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది.
ఫ్రంట్ సైడ్ కోమ్ తో ప్రెస్ చేసే కన్నా కోమ్ ని అలా ఉల్టా పట్టుకొని నేను బ్యాక్ సైడ్ దాంతో అలా ప్రెస్ చేస్తున్నాను చూడండి. అలా చేస్తే కూడా మంచి లుక్ ఉంటుందండి. సో ఈ వీడియో నేను చెప్తున్న పద్ధతి మీకు నచ్చితే మనకి ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉన్న వాళ్ళు లైక్ చేసేయండి అండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలని మాకు అనిపిస్తూ ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరికైనా చూస్తున్న వాళ్ళు, అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేద్దామండి. ఫ్రంట్ వచ్చేసి మా ఈ రెండు సైడ్ ఈక్వల్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే రెండు సైడ్ ఈక్వల్ చేసుకోవడానికి అలా కొంచెం నేను వి షేప్లో కొద్దిగా హెయిర్ తీసుకొని మనం ఆ లెంత్ కట్ చేసుకోవాలి. కాకపోతే తను చూపిస్తున్నారు చూసారా, అక్కడ వరకు షార్ట్ కావాలని అడిగారనమాట. సో తనకి అలా ఇయర్ బ్యాక్ వెళ్ళొద్దు, ఫేస్ మీద పడాలి, సంథింగ్ డిఫరెంట్ రావాలి అని చెప్పారు ఫ్రంట్. సో క్లయింట్ అడిగారు కాబట్టి ఫ్రంట్ నేను షార్ట్ చేస్తున్నాను, అందరికీ షార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా చూడండి. సో షార్ట్ చేయాలంటే మినిమం చిన్ లెవెల్ అనమాట, ఆ లెవెల్ చేసుకుంటే యాక్చువల్గా అయితే చెవు వెనుక కూడా పెట్టుకోవచ్చు అండ్ ఫేస్ మీద కూడా ఫ్రీగా అలా ఫాలో అవుతుంది అనమాట. సో ఆ లెంత్కి నేను కట్ చేశాను. సో ఆ లెంత్ ఓకే అన్నారు తను. సో అంతే కొంచెమే కాకుండా ఇంకొంచెం తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక వీ షేప్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. అలా వీ షేప్ ఇంకొంచెం 1 ఇంచ్ బ్యాక్ సైడ్ తీసుకొని బోత్ సైడ్స్ తీసుకుంటాను. బోత్ సైడ్స్ తీసుకొని ఇప్పుడు కట్ చేశాను కదా, దానికన్నా ఇంకొంచెం కిందకి కట్ చేస్తాను. అలా చేసుకుంటే ఏమవుతుందంటే తనకి ఫ్రంట్ ఫేస్ మీద 1 సైడ్ దూకుంటే కూడా ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా అలా వస్తుందన్నమాట, ఒక లేయర్ లాగా వస్తుంది, చాలా బాగా లుక్ ఉంటుంది షార్ట్ హెయిర్ కట్స్కి స్పెషల్లీ. అలా అని చెప్పి అందరికీ చేయొద్దు ఈ టైప్లో, ఎవరైతే అడిగారో వాళ్ళకి చేయాలనుకుంటే. అందరికీ ఫేస్ మీద హెయిర్ పడితే అంత ఇష్టం ఉండదు కదా. సో తనకి నేను చేసిన లెంత్ వచ్చేసి ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ పిన్లో కూడా పెట్టుకోవచ్చు, సమ్మర్ కదా కొంచెం ఇరిటేషన్ అనిపించినా కూడా బ్యాక్ సైడ్ పఫ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇందాక కట్ చేసిన దానికన్నా ఇంకొంచెం 1 ఇంచ్ కిందకి చేశాను నేను. సో ఆ లెంత్ ఓకే అన్నారు చూడండి. ఇప్పుడు తనకి నేను మొత్తం 1 సైడ్ హెయిర్ దువేసుకొని చూపిస్తాను. అండ్ ఇంకొకటి చూడండి, బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, అలా బోత్ సైడ్స్ ఈక్వల్ అవడానికి నేను 2 సైడ్లు వీ షేప్లో తీసుకొని స్ట్రైట్ కట్ చేసాను అనమాట. అండ్ ఫస్ట్ కట్ చేసినా కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి 1 సైడ్ వేసి చూపిస్తాను మీకు నేను, చూసారా ఎంత మంచి లేయర్ వచ్చిందో. సో తనకి చాలా నచ్చిందండి, తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇలాంటి హెయిర్ కట్, షార్ట్ హెయిర్ కట్ సమ్ స్పెషల్ హెయిర్ కట్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి తనకి ఫేస్ మీద వద్దు, అన్ని బ్యాక్ సైడ్ వేసుకోవాలి అనుకుంటే ఎలా నేను పిన్ పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఏం పిన్ పెట్టకపోయినా కూడా ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది, బ్యాక్ సైడ్ నుంచి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి. సో తను కంప్లీట్ మేక్ ఓవర్ కావాలి, లాంగ్ హెయిర్ బోర్ అయిపోయింది. సో సంథింగ్ షార్ట్గా చేయండి, నాకు స్టెప్స్ వద్దు అని చెప్పారనమాట, అందుకే ఈ హెయిర్ కట్ ఇచ్చాను తనకి నేను. పాప్ కట్ కూడా వద్దన్నారండి, పాప్ కట్ కూడా తను మేనేజ్ చేసుకోలేని చెప్పారు. సో బ్లంట్ కట్ ఇచ్చాను నేను తనకి చూడండి. బ్యాక్ సైడ్ పిన్అప్ చేసుకుంటే కూడా వచ్చాయి చూసారు కదా, నేను కట్ చేసిన లెంత్కి ఇలా బ్యాక్ సైడ్ కూడా పిన్అప్ చేసుకోవచ్చు, తనకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ చూడండి ఇలా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో అన్ని విధాలుగా చేయాలంటే ఇలా చేసుకోండి. దీనికి నేను సమ్మర్ స్పెషల్ హెయిర్ కట్ అని నేమ్ ఇచ్చారండి. మీరైతే ఏ నేమ్ బాగుంటుందో ఒకసారి నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతకుముందు నా వీడియో చూడని వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలా రైట్ సైడ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. ఓ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్.